హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ కాక. నేను మీ విక్కీ. మహాప్రస్థానం పేరుతో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టాయి ఆ అడుగులు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ అదే తరహాలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చివరి మజిలీకి చేరింది. గత ఏడాదిలో ప్రారంభమై రేపటితో వైసీపీ అధినేత సంకల్పించిన ప్రజా సంకల్పయాత్ర ముగుస్తుంది. అనంతరం కార్యాచరణ కూడా గతంలోనే ప్రకటించినప్పటికీ మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. 340 రోజులుగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర బుధవారంతో ముగియనుండగా ఈ అరుదైన క్షణాలను మరపురాని అనుభూతిగా మార్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుందరమైన పైలాన్ నిర్మాణం పూర్తయింది. పైలాన్ పనులను వైసీపీ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర రేపు సాయంత్రంతో మునిగనుండగా ఆపై జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ పనులలో శ్రీకాకుళం జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నారు. ఇక బహిరంగ సభ ముగిసిన తర్వాత జగన్ విశాఖపట్నం చేరుకునే అవకాశాలున్నాయి. అక్కడి నుండి నేరుగా తిరుమలకు వెళ్ళనున్నారు. 10వ తేదీన ఆయన కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకుంటారు. తిరుమల పర్యటన అనంతరం ఇడుపులపాయకు వెళ్ళి తన తండ్రి స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు వైఎస్ జగన్. 2017 నవంబర్ 6 ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర 9 జనవరి ఇచ్చాపురంలో ముగియనున్నది. ప్రజా సంకల్పయాత్ర ముగిసే సమయానికి 341 రోజుల్లో పాదయాత్ 3648 పూర్తవుతుంది. మొత్తం 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించిన జగన్ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. 124 బహిరంగ సమావేశాలు, 55 ఆత్మీయ సమ్మేళనాలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.